స్వరాహ యాత్రకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోమ కార్యక్రమం నిర్వహిస్తున్నారు వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం రేపు జరగాల్సిన కార్యక్రమాన్ని ఈ రోజే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మనం మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాము ఆల్రెడీ హోమ కార్యక్రమం ఉదయం నుంచి కూడా జరుగుతుంది పవన్ కళ్యాణ్ కూడా మరి కాసేపట్లో ఆ హోమ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు దీనికోసం ప్రత్యేకంగా ఒక యాగశాలను అయితే భారీస్తారు యాగశాలను సిద్ధం చేశారు దాంట్లో హోమ కార్యక్రమం అదే యజ్ఞాలు కూడా చేయబోతూ ఉన్నారు ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ ఒక భూమికి పూజ కార్యక్రమాన్ని కొద్దిసేపటి ముగించారు ఈ మంగళగిరి పార్టీ కార్యాలయం సంబంధించి ఒక భవనాన్ని నిర్మాణం చేస్తున్నారు దానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆ కార్యక్రమం అయిన తర్వాత హోమంలో పాల్గొంటారని తెలుస్తుంది లోపలికైతే ప్రస్తుతానికైతే ఎవరిని ఎలా చేయట్లేదు ఎందుకంటే ఇది ప్రత్యేక ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి పూర్తిగా పార్టీకి సంబంధించి వ్యక్తిగత కార్యక్రమం కావడంతో ఎవరిని మీడియా వాళ్ళని కానీ బయట పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా ఎవరిని ఎలా చేయించే పరిస్థితి లోపల లోపల విజువల్ బయటికి రాకోకుండా పూర్తిగా ఇవన్నీ కూడా భారీ గిడ్ లాంటివి కూడా అడ్డుపెట్టిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే హోమానికి సంబంధించి మన మనం గమనిస్తే కనుక పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలో తన కార్యక్రమం తన పార్టీ కార్యక్రమం లేదా వ్యక్తిగత కార్యక్రమాలు ఉంటే ఇలా హోమాలు యజ్ఞాలు నిర్వహిస్తుంటారు గతంలో కరోనా టైంలో కూడా ఒక హోమాన్ని కూడా ఆయన ఒక దీక్షను కూడా చేయడం జరిగింది ఇదే అప్పుడు వారాహి యాత్రకు సంబంధించి ఎలాంటి విజ్ఞాలు లేకోకుండా ఈ హోమం అదేవిధంగా యజ్ఞాలు పూజలు ప్రత్యేక పూజలు అయితే చేస్తున్న పరిస్థితుంది వాస్తవంగా పదమూడో తారీఖు ఈ కార్యక్రమం ఉంటుందని ముందుగా చెప్పారు కానీ షెడ్యూల్ కంటే ముందుగా ఈ రోజే ప్రారంభమైంది ఇరవై నాలుగు గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం కనబడుతుంది రేపు ఉదయం వరకు కూడా ఈ కార్యక్రమం కార్యక్రమం హోమానికి సంబంధించి కానీ యజ్ఞానికి సంబంధించి కానీ కొనసాగితే వేద పండితులు వేరే ప్రాంతాల నుంచి కూడా వేద పండితులు తీసుకొచ్చి ఈ హోమ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితుంది పదమూడు అంటే వాస్తవంగా పద్నాలుగు ఉదయం అన్నవరానికి పవన్ కళ్యాణ్ వెళ్తారని ప్రకటించారు కానీ పదమూడు సాయంత్రం అంటే రేపు సాయంత్రమే పవన్ కళ్యాణ్ అన్నవరానికి బయలుదేరి బయలుదేరి వెళ్తారు సోమవారం ఉదయం అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి వారాహ యాత్రను అయితే ప్రారంభించున్నారు ఇక్కడ లోపలికి ఎలా ఎవరిని ఎలా చేయకుండా భారీగా భద్రతను కూడా ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా ఇక్కడ బయట ఏర్పాటు చేశారంటే ఏ విధంగా భద్రతను ఏర్పాటు చేశారో మనం స్పష్టంగా చూడవచ్చు లోపలికి ఎవరిని ఎలవుకోకుండా లోపలికి ఫోన్లో కానీ కెమెరాలో విజువల్ తీకోకుండా వారికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు అంటే ఈ ఈ కార్యక్రమం అంటే హోమంలో ప్రస్తుతానికి ఏది భూమి పూజ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు అయిన తర్వాత హోమంలో పాల్గొంటారు హోమంలో హోమాన్ని కూడా ఆయన నిర్వహిస్తారు తర్వాత పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు వారాహి యాత్రకు సంబంధించి ఆల్రెడీ పది పదిహేను రోజుల ముందే షెడ్యూల్ ప్రకటించారు ఏ ఏ ప్రాంతాలు తిరగబోతున్నామని ఆల్రెడీ ప్రకటించారు కానీ ఇప్పుడు సడన్గా నాలుగు రోజుల ముందు పోలీసులు సెక్షన్ థర్టీని తీసుకొచ్చి కావాలని ఇబ్బందులు గుర్తు చేస్తున్నారని జనసేన పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పద్నాలుగో తారీఖు నుంచి అక్కడ సెక్షన్ థర్టీ అమల్లో ఉంటుంది సభలకి సమావేశాలకి రోడ్ షో షోలకి అనుమతి లేదని ఆల్రెడీ పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపైన పార్టీ ముఖ్య నేతలతో మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు పోలీసులు అడ్డుకుంటే అక్కడ ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఉద్దేశ పూర్వకంగానే ఈ విధంగా ఇబ్బందులు గురిచేస్తున్నారని కూడా జనసేన నేతలు మండిపడుతున్న నేపథ్యంలో వాటిని దాటుకుని ఎలా ముందుకు వెళ్ళాలి షెడ్యూల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలా సభలు ఆల్రెడీ పద్నాలుగు నుంచి పదిహేను పదహారు పదిహేడు వరుసగా ఏ నియోజకవర్గాలు పర్యటిస్తారు అక్కడ ఎక్కడెక్కడ సభలు నిర్వహిస్తారని దానికి సంబంధించి కూడా షెడ్యూలు విడుదల చేసిన నేపథ్యంలో పోలీసులు అక్కడ పర్మిషన్ లేదనుకుంటే ఎక్కడ పెట్టుకోవాలి ఏ విధంగా రోడ్డు మీదే మాట్లాడాలా బహిరంగ సభలాగానే దానికి సంబంధించి కూడా చర్చించబోతున్నారు అందుకంటే ముందు డీజీపీని కూడా కలిసే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఆ సెక్షన్ థర్టీని కానీ వాళ్ళని ఉద్దేశపూర్వకంగా ఆల్రెడీ షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత తీసుకొచ్చారు కాబట్టి డీజీపీని కూడా కలిసే అవకాశం ఉంది అది దానికి సంబంధించిన క్లారిటీ మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనబడుతుంది ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం లోపల ఉన్నారు ఒక భూమి పూజ కార్యక్రమానికి లోపలగా లోపల నూతనంగా నిర్మాణం చేస్తున్న చేస్తున్నటువంటి భవనానికి భూమి పూజ చేశారు తర్వాత హోమ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు రేపు ఉదయం వరకు అయితే ఈ హోమ కార్యక్రమం కొనసాగుతూ కొనసాగబోతుంది కెమెరా పర్సన్ ప్రసాద్ షార్ టీవీ మంగళగిరి నుండి